हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ मनं नीर चटनी लेदा पल्चेट चटनी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई चटनी मनकु इडली दोसल्लोकि चाला बागुंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां। ముందుగా ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత అందులో 5-6 పచ్చిమిరపకాయలు 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు। పుట్నాలు పచ్చిమిరపకాయలు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు 2 రెబ్బలు చింతపండు 1/2 ఇంచు అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర 4-5 పుదీనా ఆకులు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। చట్నీని ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు చట్నీని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు చట్నీలో మరో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకోవాలి। చట్నీ ఇలా ఉంటే సరిపోతుంది। మీకు ఇంకా పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ ఇంకొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి। తరువాత pan లో పోపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు 2 ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు వేగాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి। ఈ చట్నీ మనకు ఇడ్లీ దోశ వడలోకి చాలా బాగుంటుంది। మనకు నీర్ చట్నీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇడ్లీ దోశల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నీర్ చట్నీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।